హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మా ప్రభాకర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో అయితే మేము మా దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. ఇదైతే బతుకమ్మలకి, అంటే సద్దుల బతుకమ్మకి ముందు రోజు మేమైతే టేక్ పూలు కడుతున్నాం. బతుకమ్మ అంటే ఒక వారం ముందు నుంచే మేము ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇదైతే సద్దుల బతుకమ్మ రోజు మా చిన్ను ముగ్గులో పసుపు కుంకుమ పెడుతుంది, మా లైసి ఏమో గునుగు పూలు దుంచుతుంది. మేమైతే చీకటితోనే లేసి ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసుకొని పూలకెళ్ళి పూలు తీసుకొని వచ్చాము. ఇంకా ఇవి ముందు రోజు నైట్ కట్టిన పూలు, టేకు పూలు. ఇవేమో గునుగు పూలు, ఇవి కరెక్ట్ సైజులో తెంపుతుంది మా లైసి. మేమైతే ఎవరి పనులు వాళ్ళు ముందే కేటాయించుకున్నాము. చిన్న చిన్న పనులు మా పిల్లలు చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద పనులు నేను, మా అమ్మ, మా అక్క. ఇంకా మాకైతే ఈ సంవత్సరం పూలు కొంచెం తక్కువగా ఉన్నాయి, అందుకే వేరే అనే వాళ్ళు ఇస్తే మళ్ళీ ఉదయం కూడా విగడుతున్నాం. మనిషి ఏమో పిల్లలతో ఆడుకుంటాడు. మేమైతే బతుకమ్మ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తాం బతుకమ్మ ఎప్పుడు వస్తుందా అని. ఇంకా మా చిన్నప్పుడైతే మేమే బస్తాలు తీసుకొని పూలకెళ్ళేది మా తమ్ముడు వాళ్ళతోని, కానీ ఇప్పుడు ఇంకా మేము పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు అయ్యాక మేమేం పూలకెళ్ళట్లేదు, మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి తీసుకొస్తున్నారు. ఊరు ఊరంతా చుట్టాలతో నిండిపోయింది. ఇంతకుముందు రోడ్లంతా ఖాళీగా కనిపించేవి, ఇప్పుడు రోడ్ మీదకి వెళ్తే చాలు చుట్టాలు కనిపిస్తున్నారు, పలకరిస్తున్నారు. ఇదైతే మా మందార చెట్టు, ఉదయం నుంచి పూలు ఎవరైనా వస్తారా ఏంది అని చూస్తూ ఉన్నా, మస్తు పూసినాయి చాలా. ఇదైతే మా బాబాయ్ వాళ్ళ బతుకమ్మ, మా బాబాయ్ పిన్ని, మా అక్క వేరుస్తున్నారు. మా బాబాయ్కి ఇద్దరు కొడుకులే, అందుకే మా ఇంట్లో ఒకళ్ళం, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఒకళ్ళం బతుకమ్మ ఎత్తుకునే వాళ్ళం. మా అక్క నేను, ఈ సంవత్సరం పక్కన ఉంది కదా, తను అను ఎత్తుకుంటుంది మా బాబాయ్ వాళ్ళ బతుకమ్మ. ఇంకా మా అక్క, మా బాబాయ్, మా పిన్ని అక్కడ బతుకమ్మ వేర్చాక నెక్స్ట్ మా ఇంటికి వస్తారు, మా ఇంట్లో వేరుస్తారు. ఎవరైతే బతుకమ్మని ఎత్తుకుంటారో వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఇంకా అక్కడ అయిపోయాక ఇదిగో మా అక్క మా ఇంటికి వచ్చింది, బేషన్కు పసుపు కుంకుమ పెట్టి ఇంకా స్టార్ట్ చేసింది. ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే మా అక్కే వేరుస్తుంది మా ఇంట్లో బతుకమ్మ. మేము హెల్ప్ చేస్తాము ఆ పూలకి కలర్ చేయడానికి. ఒకరేమో ఆ టేక్ పూల నీళ్ళలో ముంచిస్తే, ఇంకొకరేమో మళ్ళీ వాటిని కలర్లో ముంచి ఇలా ముగ్గురు నలుగురం కూర్చొని హెల్ప్ చేస్తుంటే మా అక్క పేర్చింది బతుకమ్మ. మా లైసి ఏమో పూజ సామాన్లు శుభ్రం చేస్తుంది. ఇంట్లో అయితే ఒక్కళ్ళు కూడా ఖాళీగా ఉండరు, ఆ రోజంతా ఫుల్ బిజీ ఉంటుంది, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇల్లు గడగడము, వంట చేయడము, లేకపోతే గడపలకి పసుపు రాయడము, బొట్లు పెట్టడం, మొత్తానికైతే ఫుల్ బిజీ ఉంటుంది ఆ రోజంతా. ఇంకా మా చిన్నప్పుడైతే మేము ఇంటింటికి వెళ్ళి ఎవరి బతుకమ్మ పెద్దగా ఉంది, ఎవరిది కలర్ఫుల్గా ఉంది, ఎవరు ఎలా డెకరేట్ చేశారని అన్ని ఇల్లులు తిరిగి చూసేవాళ్ళము. సద్దుల బతుకమ్మ రోజు అయితే పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మ కూడా వేరుస్తాము. ఇది చిన్న బతుకమ్మ, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, పెద్ద బతుకమ్మ అయితే పెద్దగా వేరుస్తాము. ఇంకోవైపు అయితే ప్రసాదం రెడీ అవుతుంది, పాయసం. బతుకమ్మలు వేర్చడం అయితే అయిపోయింది, ఇంక ఇప్పుడు వాటిని ఇంట్లో పెట్టాలి, అందుకే అక్కడ కొంచెం నీళ్ళు జల్లి ఊడ్చి ముగ్గేసి పసుపేసి కుంకుమేసి అక్కడ పీట పెట్టి మళ్ళీ పీటకి కూడా పసుపు కుంకుమ రాసి ఇంట్లో పెడతాం. ఇంట్లో బతుకమ్మ ఉంచడానికి నేను పీటకి పసుపు కుంకుమ ఇవి రాసేలోపు మా అక్కయితే బయట ఇదిగో పసుపుతో గౌరమ్మని చేసింది. గౌరమ్మని చేసి ఇంకా పసుపు ఒట్లు పెట్టాక ఆ గౌరమ్మని బతుకమ్మ మీద ఉంచుతారు. బతుకమ్మని ఇంట్లో పెట్టడానికి కూడా మాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఏడుగురు కానీ ఇట్లా బేసి సంఖ్యలోనే పెట్టాలన్నమాట. మా పిన్ని, మా అక్క, మా పెద్ద తమ్ముడు ఇంట్లో పెడుతున్నారు. ఇంట్లో పని, వంట చేయడం, గేదెలు తోలుకొచ్చి వాటిని కట్టేయడం, ఈ పనులన్నీ మా అమ్మ చూసుకుంటుంది. బతుకమ్మ వేర్చడం, ప్రసాదాలు, ఈ పనులన్నీ మా అక్క నేను చూసుకుంటున్నాం. ఇంకా కొంచెం లేట్ అయింది, సాయంత్రం అయింది బతుకమ్మ వేర్చేసరికి. ఇంకా అందరు బతుకమ్మలు పేర్చడం అయిపోయాక ఫస్ట్ పని అయితే ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టిస్తారు. ఇంకా ఊరికి స్టార్టింగ్లో ఉంటుంది అన్నమాట ముత్యాలమ్మ తల్లి, అక్కడికి వెళ్తున్నారు. కొంచెం చీకటిగా ఉంది, ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళొచ్చాక ఊర్లో ఆ సంవత్సరం ఎవరో ఒకరు తల్లి బతుకమ్మ అని పేరుస్తారు. ఇంకా ఎవరైతే తల్లి బతుకమ్మ పేరుస్తారో వాళ్ళ ఇంటికి అందరూ బ్యాండ్ మేళంతో వెళ్ళి ఫస్ట్ తల్లి బతుకమ్మని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి రోడ్డు మీద ఉంచుతారు, తర్వాత అందరి ఇళ్ళకు బ్యాండ్ మేళంతో వెళ్ళి అందరు బతుకమ్మలు తీసుకొని వచ్చి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి తర్వాత బతుకమ్మ గద్దె దగ్గరికి తీసుకెళ్తారు.
లేన్లో ఉన్న బతుకమ్మలు అయితే ఇవి, ఇంకా పక్క లేన్లో ఉన్న బతుకమ్మల కోసం వీళ్ళైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆ లేన్లో ఉన్న వాళ్ళు కూడా అందరు వచ్చాక అందరు కలిసి అప్పుడు గద్దె దగ్గరికి వెళ్తారు.
మేమైతే బతుకమ్మను తీసుకొచ్చి గది దగ్గర దించి కాసేపు బతుకమ్మ ఆడే వరకు కొత్త డ్రెస్సులో అంటే చీరల్లో ఉంటాము. ఇంకా నైట్ అంతా డ్యాన్స్ వేస్తూనే ఉంటాం కాబట్టి తర్వాత అందరం డ్రెస్సులు మార్చుకుంటాము. అంటే డ్యాన్స్ వేయడానికి ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో చుడీదార్లు అన్నమాట డ్రెస్సులు వేసుకొని ఇంకా నైట్ అంతా పడుకునే పడుకోము ఎవ్వరము. ఇదైతే ఉదయం, అప్పటి వరకు అందరం మెలుకుతూనే ఉంటారు, ఎవరో కొంతమంది వెళ్ళి పడుకుంటారు. ఉదయం చెరువు దగ్గరికి తీసుకెళ్ళి బతుకమ్మల్ని గంగమ్మ గుడిలోకి వదులుతారన్నమాట. ఇంకా అక్కడ కూడా కాసేపు బతుకమ్మ ఆడతాం. నైట్ అంతా పడుకోము కదా, మార్నింగ్ బ్రష్ కూడా చేయకుండా ప్రసాదాలు తినేది మా చిన్నప్పుడు, ఇప్పుడైతే బ్రష్ చేస్తున్నాం కానీ. ఇంకా మేము ఎలా చెరువు దగ్గరికి బతుకమ్మల్ని తీసుకెళ్తాం, గంగమ్మ ఒడిలోకి గౌరమ్మల్ని ఎలా పంపిస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే ఇది చాలా లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.